వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది భారత్ టీం. గత 10 ఏళ్లుగా ఇన్ని ఐసీసీ టోర్నీల్లో షాకులు ఎదురైన 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో ఈసారి మనోళ్లు కప్పు కొడతారని గట్టిగా నమ్ముతున్నారు భారత క్రికెట్ జట్టు అభిమానులు. 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చోటు చేసుకుంటుంది టీమిండియా. అయితే వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుని 250 స్కోరు చేసిన పెద్దగా విమర్శలు వచ్చి ఉండేవి కావు. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో చిత్తుగా ఆడిన వెస్టిండీస్ ఆట తీరు చూసిన తర్వాత కూడా రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. నెమ్మదిగా ఆడుతూ పాడుతూ ఈ లక్ష్యాన్ని 25 ఓవర్లలో ఛేదించిన పెద్ద ట్రోలింగ్ వచ్చేది కాదు. కొట్టాల్సిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇషాన్ కిషాన్ ఆఫ్ సెంచరీతో రాణించడంతో ఎలాగోలాగా గెలిచి ఊపరి పీల్చుకుంది. వెస్టిండీస్ పైనే ఇలా ఆడిన టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్స్ ని ఎలా ఎదుర్కొంటుందనేది టీమిండియా ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. వెస్టిండీస్ పైన 5 వికెట్లు పోయాయంటే ఆస్ట్రేలియాతో అయితే మన కథ అసామే అంటూ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్లపైనే బౌలర్లు ఆశలు పెట్టుకుంది టీమిండియా. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలోనే వీళ్ళంతా వరుసగా ఫెయిల్ అయ్యారు. వెస్టిండీస్తో 115 పరుగుల లక్ష్యం ఛేదించడానికి చచ్చి చెడి గెలిచిన జట్టు వన్డే వరల్డ్ కప్ను గెలవగలదా? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్స్ని డీట్గా ఎదుర్కోగలదా? ఇప్పుడు టీమిండియా అభిమానులను కలవరపెడుతున్న విషయం ఇదే.